గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ చూడండి అమ్మా నాలుగవ తరగతిలో మూడవ పాఠంలో ఈ అభ్యాసాన్ని నేర్చుకోబోతున్నామా మూడవ పాఠం పేరు దేశమును ప్రేమించుమన్నా చూడండి పేజీ నెంబర్ 19 లో ఆ చదవటం వ్యక్తపరచటంలో ఆ అభ్యాసం దాకా నేర్చుకుందాం చూడండి ఈ అభ్యాసం ఈ అభ్యాసంలో గేయంలో ప్రాస పదాలను గుర్తించి రాయండి గేయంలో ప్రాస పదాలను గుర్తించి రాయండి చూడండి మనం ఇక్కడ ఉదాహరణకి ప్రేమించు మన్నా దాని ప్రాస్పదం ఏంటి పెంచు మన్నా ప్రేమించు మన్నా పెంచు మన్నా అలాగే మనం గేయంలో ఏమేమి ఉన్నాయో రాయాలి చూడండి మన గేయంలో ఏమేమి ఉన్నాయి కట్టి పెట్టబోయ్ తల పెట్టబోయ్ కట్టి పెట్టబోయ్ తల పెట్టబోయ్ అలాగే ఇంకా ఏమేమి ఉన్నాయమ్మా నడవ వలెనోయ్ మెడగ వలెనోయ్ నడవ వలెనోయ్ మెడగ వలెనోయ్ చూడండి ఇంకా ఉంది చెప్పుకోబోయ్ చూపబోయ్ చెప్పుకోబోయ్ చూపబోయ్ తోడుపడబోయ్ మనుషులోయ్ చూడండి కట్టి పెట్టబోయ్ తల పెట్టబోయ్ చెప్పుకోబోయ్ చూపబోయ్ నడవవలెనోయ్ మెడగవలెనోయ్ తోడుపడబోయ్ మనుషులోయ్ ఇవి ప్రాస పదాలు తర్వాత నెక్స్ట్ ఈ అభ్యాసం ఈ అభ్యాసం చూడండి కింది పేరాన్ని చదవండి పేరాన్ని చదివి ప్రశ్నలకు సరి అయిన జవాబును మనం రాయాలి చూడండి పేరాను చదివి ప్రశ్నలకు సరి అయిన సమాధానాలు రాయాలి పేరాను చదువుతాను నేను మీరు వినండి బాల శివాజీని తండ్రి శంభోజీ బీజాపూర్ సుల్తాన్ కొలువుకు తీసుకొని వెళ్ళాడు ఆ సుల్తాన్కు ఎలా వందనం చేయాలో తండ్రి శివాజీకి తర్ఫీదు ఇచ్చాడు దేశభక్తి మెండుగా కలిగిన శివాజీ విదేశీయునికి శిరస్సు వంచను అని తనలో తాను అనుకున్నాడు సుల్తాన్ కొలువుకు వెళ్ళిన తర్వాత
శంభోజి ఆయనకు నమస్కారం చేసి కొడుకు వంక చూశాడు. శివాజీ శిరస్సు వంచి నమస్కరించకుండా టీవీగా నిల్చున్నాడు. సుల్తానుకు కోపం వచ్చింది. అక్కడే ఉన్న మురారీ పంతులు చిన్న పిల్లవాడు, ఇంకా మర్యాదలు తెలియని వాడు అని సుల్తానుకు సర్ది చెప్పాడు. శంభోజీ తర్వాత శివాజీని మందలించబోగా, తండ్రి నేను జీవించి ఉండగా పరాయ పాలకులక ముందు తల వంచను, ఆత్మాభిమానంతో జీవిస్తాను అని బదులు ఇచ్చాడు. ఓకేనా, అర్థమైందా? శివాజీ తండ్రి శంభోజీ ఏం చేశాడు, బీజాపూర్ సుల్తాన్ కొలువుకు తీసుకొని వెళ్ళాడు. ఎవరిని? శివాజీని. ఆ సుల్తాన్కు ఎలా వందనం చేయాలో తండ్రి చెప్పాడు. వెళ్ళంగలోనే ఆ సుల్తాన్ బీజాపూర్ సుల్తాన్కి వందనం చేయమ్మా అని చెప్పాడు. వెళ్ళిన తర్వాత ఆయన విదేశీయుడు అన్నమాట. ఏమనుకున్నాడు లోపల, నేను తల వంచను, అంటే ఏంటి వందనం చెప్పను అని మనసులో అనుకున్నాడు ఫస్ట్. తర్వాత కొలువుకు వెళ్ళిన తర్వాత శంభోజీ అంటే శివాజీ వాళ్ళ నాన్న ఆ సుల్తాన్కు నమస్కారం చేశాడు. నమస్కారం చేసి తన కొడుకైన శివాజీ వైపు చూశాడు. చూస్తే శివాజీ శిర తల వంచి నమస్కారము చేయలేదు. చేయకపోయేసరికి శంభోజీకి కోపం వచ్చింది. అక్కడ ఉన్న మురారి పంతులు, చిన్న పిల్లవాడు కదా, తెలియని వాడు కదా అని సుల్తాన్కు సర్ది చెప్పాడు. శంభోజీ ఏం చేశాడు తర్వాత, శివాజీని మందలించాడు, కొడుకుని మందలించాడు అనమాట. నువ్వెందుకని సుల్తాన్కి వందనం చేయలేదు అని. అప్పుడు ఏమన్నాడమ్మా శివాజీ, నేను జీవించి ఉండగా పరాయి పాలకుల ముందు తల వంచను, ఆత్మాభిమానంతో జీవిస్తాను, నేను విదేశీయులకి వందనం చెయ్యను అని చెప్పాడమ్మా. దీనికి కొన్ని ప్రశ్నలు ఉన్నాయమ్మా. దానికి విన్నారు కదా మీరు, ఇప్పుడు దానికి ప్రశ్నలకు సమాధానాలు రావాలి. చూడండి నాన్న, శివాజీకి మొదటి ప్రశ్న, శివాజీని చిన్నతనంలో తండ్రి ఎక్కడికి తీసుకొని వెళ్ళాడు? తండ్రి దీనికి జవాబు రాయాలి. శివాజీని చిన్నతనంలో తండ్రి ఎక్కడికి తీసుకొని వెళ్ళాడు? ఎక్కడికి తీసుకొని వెళ్ళాడమ్మా? సుల్తాన్ కొలువుకి తీసుకువెళ్ళారు కదా. రాయాలి, శివాజీని, ఇవన్నీ మీరు ఓన్గా రాయాలమ్మా. ఆ పేరాన్ని చదివి ఓన్గా రాయటం నేర్చుకోవాలన్నమాట. శివాజీని చిన్నతనంలో తండ్రి సుల్తాన్ కొలువుకు తీసుకొని వెళ్ళాడు. శివాజీని చిన్నతనంలో తండ్రి సుల్తాన్ కొలువుకు తీసుకొని వెళ్ళాడు. రెండవ ప్రశ్న చూడండి, సుల్తాన్ ఎదురైతే ఏం చేయాలని శివాజీకి తండ్రి చెప్పాడు? శివాజీకి ఏమని చెప్పాడమ్మా? సుల్తాన్ ఎదురైతే ఏం చేయాలని చెప్పాడు?
ఎల్లప్పుడూ మనం ఆత్మాభిమానాన్ని
రాయాలన్నమాట సంతక పేరాని చదివి జవాబులు రాయాలి ఓకే అమ్మా థాంక్యూ